ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రఘునందనరావు గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో అది తీసుకుంటారు. వారితో పాటు స్పోక్స్ పర్సన్ శ్రీ వీరేంద్ర గౌడ్ గారు, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిసాన్ మోర్చా, మీరు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కిసాన్ మోర్చా గారు, గోలి మహేశ్వర రెడ్డి గారు, సుధాకర్ శర్మ గారు, డాక్టర్ నరేష్ గారు, అంజిరెడ్డి గారు, మిగతా మిత్రులు అందరు, శ్రీ రఘునందనరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. ఆడియో ఆడిబుల్ అన్న, మీడియా మిత్రులకి నమస్కారం. నేను రఘునందన్ రావు. 1 2 3 ఓకేనా ఆడియో? నిన్న దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తొగుట మండల్ గుడికందుల గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఇచ్చినటువంటి డబ్బులతో గ్రామంలో ఒక మినీ కూరగాయల మార్కెట్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శంకుస్థాపన చేసి తిరిగి దాదాపు కరోనా ఇతరత్ర పాండమిక్ సిచ్యువేషన్స్ అన్నీ డిస్టర్బ్ చేసినప్పటికీ డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సహాయంతో ఏడాది కాలంలోనే ఆ విలేజ్ హట్ను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీడీఓ గారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను ఎంపీని ఎంపీపీని గౌరవ ప్రజాప్రతినిధులను అందరినీ పిలిచి 4 రోజుల క్రితం డిసైడ్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నిన్న ఉదయం నేను షెడ్యూల్ ప్రకారం 10:30కి తొగుట మండలం గుడికందుల అనేటువంటి గ్రామ పంచాయతీకి వెళ్లాల్సి ఉండే. ఒకరోజు ముందు అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగానే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వచ్చి మేము రేపు గొడవ చేస్తాం, కావాలని ఎమ్మెల్యే గారి పర్యటనను అడ్డుకుంటాం అని అధికారులకి పరోక్షంగా చెప్పి వెళ్ళిన సందర్భం లోపల విషయం తెలిసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ఒకరోజు ముందు నుంచే మిరుదొడ్డి ఎస్ఐ గారికి, దుబ్బాక సిఐ గారికి, స్థానిక పోలీసులందరికీ కూడా ఏదో జరగబోతూ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు అని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులందరూ కూడా ఒకరోజు ముందే సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయం 9:30కి మా గ్రామస్తులు, గుడికందుల గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి చేరుకునేసరికి కొంతమంది టీఆర్ఎస్ కండువాలు వేసుకొని కావాలని 3 రాళ్ళు పెట్టి 2 కట్టెలు పెట్టి ఓ సిలిండర్ని తెచ్చి మహిళల్ని పోగు చేసి ఏదో గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని టీఆర్ఎస్ కండువాలు వేసుకొని ఇక్కడ జనాన్ని జమ చేస్తూ ఉన్నారు అనే విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేనే స్వయంగా 10:45 నా మొబైల్ ఫోన్ నుంచి అధికారికంగా సిద్దిపేట ఏసీపీ గారి మొబైల్ ఫోన్కి అధికారికంగా ఫోన్ చేసి, సార్ నేను గుడికందుల గ్రామానికి ఇంకొక 1/2 గంటలో చేరబోతా ఉన్నాను, గ్రామం లోపల కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంట, తగినంత బందోబస్తు కల్పించండి అని నేను నా అధికారిక మొబైల్ నుంచి సిద్దిపేట ఏసీపీ గారికి ఉదయం 10:45 చెప్పడం జరిగింది. సిద్దిపేట నుంచి గుడికందుల రావడానికి స్లోగా వస్తే 15 నిమిషాలు, స్లోగా వస్తే 1/2 గంట, స్పీడ్గా వస్తే 15 నిమిషాల్లో వచ్చేంత దూరంలో ఇది ఉంటుంది. పక్కనే ఒక తొగుట సిఐ గారు ఉంటారు, 5 నిమిషాల్లో రావచ్చు. పక్కనే తొగుట ఎస్ఐ గారు ఉంటారు, వారు కూడా 5 నిమిషాల్లో రావచ్చు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కి 10 నిమిషాల దూరం సంఘటనా స్థలం అంతా కూడా. నేను ఏసీపీ గారికి 10:45 చెప్పి ఆల్మోస్ట్ 11:30 దాకా పోలీసు వాళ్ళు సరి అయినటువంటి ఏర్పాట్లు చేయలేని కొంచెం నేను స్లోగా వెళ్ళి 10:45 చెప్పి నేను 11:30కి గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ నాకు స్వాగతం పలుకుతూ రండి కూర్చోండి మాట్లాడదామని చెప్తున్నటువంటి తరుణంలో కొంతమంది టీఆర్ఎస్ కండువాలు వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. గ్రామస్తులు మహిళలు తిరుగుబాటు చేసి మన గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవించాలి, ఆయనను మాట్లాడినివ్వాలి, ఇది సంస్కారం కాదు, పక్కూరులో వచ్చి ఎందుకు లొల్లి చేస్తూ ఉన్నారు, మా ఊరికి మేము ఎమ్మెల్యేని పిలుచుకున్నాం, మా కార్యక్రమాలు మేము చెప్పుకుంటాం, రానివ్వండి అని మహిళలందరూ తిరుగుబాటు చేస్తే తప్పనిసరి పరిస్థితులలో 24 గంటలు కరెంటు పోని రాష్ట్రంలో నా ప్రోగ్రాం స్టార్ట్ కాగానే కరెంటు కట్ చేస్తారు, మైక్ కట్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా మహిళలంతా షీల్డ్గా నిలబడి
నన్ను వేదిక మీదకి తీసుకుపోయి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కేవలం నలుగురు అంటే నలుగురు పోలీసు వాళ్ళు అందులో ఒక పోలీసు ఆయన వీడియో తీస్తున్నాడు అమీన్ సాబ్ ఏమో అంటిముట్టనట్టు దూరం నిలిచి ఉంటున్నాడు మిగతా ఇద్దరు కానిస్టేబుల్లలో ఇద్దరు కూడా ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50 వాళ్ళు ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటున్నారు నేను పదే పదే చెప్పినాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే టిఆర్ఎస్ ఎంపీలు మీటింగ్ పెడితే ఇతర పార్టీల నాయకులు కండువాలు వేసుకొని వచ్చి ఇట్లా ఘర్షణ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడతారా టిఆర్ఎస్కి ఒక న్యాయం బీజేపీకి ఒక న్యాయం ఉంటుందా ఎస్ఐ గారు గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళని వినతి పత్రం ఇస్తా అంటే నా దగ్గరికి తీసుకురండి మాట్లాడతా అంటే నా ముందుకు తీసుకురండి మైక్ ఇవ్వండి వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తా అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఇంత ఓపెన్గా నేను ఆప్షన్ ఇచ్చి నిల్చుంటే కూడా వాళ్ళు రారు ప్రోగ్రామ్ చేయనియమంటారు దీనికి పోలీసులు మౌనంగా కోఆపరేట్ చేస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం నేను ఎమ్మెల్యేగా వెళ్ళినక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలిస్తే వెళ్ళా నేను అధికారిక కార్యక్రమం అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాదు కావాలని అన్ని ఊర్లలోకి వెళ్ళి పెద్ద నాయకులు వస్తారు టిఆర్ఎస్ మొత్తం నాయకులు వస్తున్నారని కావాలని పిలుచుకొని కొంతమంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో ఎవరైతే వెపన్స్ వాడి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిండనే పేరున్నదో ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని వచ్చి నేను అక్కడ నిల్చొని నా మీద భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నం చేసినారు బట్ వాళ్ళకంత ధైర్యం సరిపోలేదు నన్ను నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను చూసిన తర్వాత రెండు అడుగులు వెనుకకు తగ్గినారు మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు హింస నా ప్రవృత్తి కాదు కాబట్టి ఘర్షణను నేను కోరుకోలేదు కాబట్టి నేనే మా కార్యకర్తలను నియంత్రించుకున్నాను తప్పు చేస్తున్న వాళ్ళు తప్పుడు వ్యక్తులు మీదికి వచ్చి భౌతిక దాడి చేద్దామని కర్రలు పట్టుకొని వస్తే కూడా కనీసం నియంత్రించాల్సినటువంటి పోలీసు వాళ్ళు నియంత్రించలే చివరిగా దురదృష్టం ఏంటంటే ఎంఎస్ఐ గారు తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంటే ఆయన చెప్పిన మాట వింటే నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి సార్ ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ నేను మా సిఐ గారికి మా ఏసీపీ గారికి ఉదయం నుంచి చెప్తా ఉన్నాను అదనపు బందోబస్తు పంపించమని అడుగుతా ఉన్నాను వాళ్ళెవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు వాళ్ళెవరూ పట్టించుకుంటలేరు నలుగురమున్న మేము ఏం రక్షణ కల్పించాలి సార్ మీకు మీరే అర్థం చేసుకోండి నేను ఎస్ఐ గారు యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ గారు నాతో చెప్తే పోలీస్ ఎడిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి అందుకనే నేను తప్పనిసరి పరిస్థితులలో నిన్న సిపి గారు రావాలని డిమాండ్ చేసినాను సిపి గారు రాలేకపోయినాను నేను మీటింగ్లో ఉన్నాను మీరు నన్ను వచ్చి తర్వాత కలవండి అన్నారు సరే ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలన్నింటి పట్ల కంప్లైంట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని సమయం అడిగినాను సాయంత్రం కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే డీజీపీ గారు సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవమన్నారు ఈ విషయాలన్నీ వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాం సోషల్ మీడియాలో కావాలని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తున్న ప్రజలు ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఉన్నాడు ప్రశ్నించే గొంతు ప్రజల కోసం అడుగుతూ ఉంది గ్రామస్తులు ఎవరు నన్ను అడ్డుకోలేదు దానికి సజీవ సాక్ష్యం ఈ యొక్క వీడియో కొంతమంది మీడియా మిత్రులకు ఈ వీడియో చేరిందని నేను అనుకుంటున్నాను చేరకపోతే మళ్ళొకసారి మీకు ఈ వీడియో వినిపించాలనుకుంటున్నాను మహిళలు అడుగుతున్నారు ఎమ్మెల్యే మన ఊరికి వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా సంస్కారం ఇదేనా ఆయన ఒక్క ఆయన వస్తే మీరు అట్లా ఎందుకు దాడులకు పోతూ ఉన్నారు ఇది ప్రజల నుంచి రఘునందన్ రావుకు ఉన్నటువంటి మద్దతు రోజు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నా పక్షాన ఉన్నారని ఓర్వలేక గుడిగందుల నియోజ గ్రామానికి సంబంధం లేని పక్క గ్రామాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కావాలని ఈ రకంగా చేస్తూ ఉంటే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు పోలీసులు ఈ దేశంలో ఎవరినో రక్షించారనో నన్ను రక్షిస్తారనో రక్షించాలనో నేను కోరుకుంటలేను మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండ జాలు కావాలంటే ఈరోజు సాయంత్రం డీజీపీ గారిని కలిసిన తర్వాత చెప్తాను ఒకవేళ మీ ఉద్దేశం భౌతికంగా మమ్మల్ని ఎలిమినేట్ చేయడమే మీ ఉద్దేశం అయితే నేను ఓపెన్గా ఒంటరిగా తిరగడానికి సిద్ధంగా ఉన్నాను సాయంత్రం డీజీపీ గారికి ఇచ్చేటువంటి వినతి పత్రాలను చెప్తాం మేము పోలీసులను నమ్ముకొని సంసారం చేస్తలేం మేము పోలీసులను నమ్ముకొని అధికారంలోకి రాలేదు దుబ్బాక ప్రజల మనసును గెలుచుకొని నేను ఎమ్మెల్యేగా ఎన్నికై వచ్చినాను ఎన్నిక వచ్చినాటి నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పుని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మౌనంగా భరిస్తూ వస్తూ ఉన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని
భరిస్తూ వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి విషయం లోపల రఘునందన్ కంటగింపుగా మారిండు అనేటువంటి మాట రాకూడదని వ్యక్తిగతంగా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా హింసించినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి నేను. ఇదంతా జరిగింది గుడికందుల నుంచి రెండు గంటల ఘర్షణ అనంతరం నన్ను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. నేను నా అంతలు నేను పోలేదు, నా ముంగట ఒక పోలీస్ వాహనం పెట్టారు. ఆ వాహనం ఇండికేటర్ లేచి తీసుకొని నేను చక్కగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయింది. పోతే ఎస్ఐ లేడు, సిఐ లేడు, హెడ్ కానిస్టేబుల్ లేడు, రిసెప్షన్ రూమ్ ఖాళీగా ఉంది, పలకరించేటోళ్ళు లేరు, కాగితాలు లేవు, ఏం చేయాలో తెలియక మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో నేల మీద బైఠాయించినాం. బైఠాయించిన గంటకు వస్తాడు మా ఏసీపీ గారు. ఏసీపీ గారు వచ్చి బయట మాట్లాడతాడు, టీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడుతున్నాడు. ఇది టీఆర్ఎస్ లీడర్లతో ఏసీపీ జరుపుతున్న సంప్రదింపులు. మేము సుమారు 150-200 మంది మేము పోలీస్ స్టేషన్లు ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి గేటు బయటకు పోయి టీఆర్ఎస్ వాళ్ళకి మా ఏసీపీ సిద్దిపేట గారు ఇస్తున్న సలహా. ఏం సలహా ఇస్తాడనే, మేమున్నప్పుడు మీరు చేయొద్దు, మేము లేనప్పుడు అడ్డుకోరు ఏం చెప్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ ద పోలీస్ ఆఫ్ తెలంగాణ ఆర్ ట్యూటింగ్ ద లీడర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. ఇది నేను చెప్తలేను. ఇది ఏం చెప్తారు వాళ్ళు, భద్రత మాదే, బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్, తెలంగాణ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తారు. మరి మా ఏసీపీ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే టీఆర్ఎస్ నాయకులతోటి సంప్రదింపులు చేస్తూ మేము ఉన్నప్పుడు అడ్డుకోవద్దండి, మీరు మేము లేనప్పుడు అడ్డుకోండి అంటారు. నేను ఇది గ్రడ్జితో చెప్తలేను, ఏదో చెప్పాలని చెప్తలేను మీకు. ఇక ఇది కూడా వారి మాటలలోనే విను, ఏసీపీ గారి మాటలలోనే. మేము లేనప్పుడు చేసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏసీపీకి చెప్తున్నారు మేమున్నాం సార్ నీకు అని. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారికి, మళ్ళీ ప్లే చేయమ్మా, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారికి మేమున్నాం ఏం కాదు అని చెప్తారు. ఇటు పెట్టమ్మా, ఇటు పెట్టండి. మేము లేనప్పుడు చేస్తే బాగుంటుంది. అది టీఆర్ఎస్ వాళ్ళ వాయిస్. వాళ్ళు పోలీసు వాళ్ళ కోసం ఉన్నారంట. మేమున్నాం సార్ అని టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఏసీపీ గారు టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు మేము లేనప్పుడు చేయండి, మేము ఉన్నప్పుడు చేయకూరు అని చెప్తున్నాడు. ఇది పోలీసు వాళ్ళ రింగ్ టోన్ అర్థం. భద్రత మాదే, బాధ్యత మాదే. ఇంత గొప్పగా భద్రత ఇస్తున్నారు కాబట్టి ఈరోజు డీజీపీ గారిని మరి ఏ ముహూర్తంలో ఫోన్ చేసినో నేను నాకు తెలియదు. సింగిల్ రింగుకే ఎత్తారు డీజీపీ గారు. జనరల్గా డీజీపీ గారు ఎవరు ఫోన్లు ఎత్తారు బీజేపీ నాయకులకి? ఈరోజు మాత్రం మా అదృష్టం అనుకుంటున్నాను. నేను పొద్దున్నే శివల్ ముఖం చూసిన ఒకసారి యాడ్ చేసుకోవాలి. నేను బహుశా మొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక 20 సార్లు చేసి ఉంటా డీజీపీ గారికి. ఈరోజు మొదటిసారి ఎత్తిండి ఆయన నా ఫోను. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ తెలంగాణ డీజీపీ హాజ్ రెస్పాండెడ్ టు ఎన్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే. దట్ ఈస్ వెరీ ఫైన్, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. ఇకపోతే ఈ రెండు అంశాలు పోయిన తర్వాత అన్నా రాత్రి 12:30 తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము కమాండ్ కంట్రోల్ కట్టినాం. మా సిద్దిపేట సిపి గారు చెప్తారు జిల్లాలో ఎక్కడ ఏ సెకండ్ ఏం జరిగినా మొత్తం మా సీసీటీవీలలో మానిటర్ అవుతుంది, నేరస్తుల్ని 5 నిమిషాల్లో పట్టుకొస్తాం మేము అని చెప్తారు. మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినామన్నా. మేము కూడా బస్సులు పలుకొట్టినాం, రైలు రోకోలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఒక్క బస్సు అద్దం మీద ఎప్పుడన్నా రాయి పడితే మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మా మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిరని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పీడీపీపీ కింద కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ చేస్తుందిరన్న. శిలాఫలకం బీజేపీది కాదు, శిలాఫలకం కట్టింది బీజేపీ నాయకుడు కాదు, శిలాఫలకం కట్టేందుకు పెట్టిన పైసలు రఘునందన్ రావు పైసలు కాదు. రాత్రి 12 గంటలకి దొంగల్లాగా పోయి శిలాఫలకాన్ని కూల్చేసి వచ్చిరన్న. శిలల మీద పేర్లు ఉండాలని నేను కోరుకుంటలేను టీఆర్ఎస్ నాయకులారా. మీలాగా శిలల మీద ప్రతిమలు ఎక్కించుకోవాలనే కోరికలు మాకు లేవు. ప్రాణం లేని శిలల మీద కాదు మా పేర్లు ఉండాల్సింది, ప్రాణం ఉన్న ప్రజల మనసులో మా పేరుంది. అది చాలు మీకు. మీ కుత్సిత బుద్ధులు అన్నింటినీ కూడా కాదని దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించారు. రఘునందన్ రావు పేరు శిలాఫలకాల మీద ఉండొద్దు, అందుకని మంత్రులను పిలుచుకొని వచ్చి శిలాఫలకాల్లో పెద్ద పేరు పెట్టుకుందాం. ఇంత దిగజారుడా, ఇంత కుత్సితమైన బుద్ధి. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ కనీసం ఈ మాత్రం కూడా పాటించడానికి మీకు మనసు లేదా? ఇంత దిగజారి శిలాఫలకాలను కూలగొడతారా? నేను అడుగుతున్నా మా సిద్దిపేట పోలీసు వాళ్ళని. ఇప్పుడు ఒక ఏసీపీ ఉన్నాడు అక్కడ, ఒక సిఐ ఉన్నాడు, 4 ఎస్ఐలు ఉన్నారు, 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు పొద్దుటి నుంచి 7 గంటల నుంచి. ఏం చెప్తున్నారన్నా వీళ్ళంతా? శిలాఫలకం మల్లగట్టిత్తురు. ప్రాణం ఉన్న ఎమ్మెల్యేకు రక్షణ ఇవ్వమంటేనేమో నిన్న 4 కానిస్టేబుల్ని పంపించిరన్న. ప్రాణం ఉన్న ఎమ్మెల్యేని కాపాడేందుకు 4 పోలీసు వాళ్ళు, అలా 3 వయసు మీరిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, పరిగెత్తలేని వాళ్ళు. ఇలా ప్రాణం లేని శిలాఫలకాన్ని మల్లగట్టేందుకు 50 మంది పోలీసు వాళ్ళు,
నలుగురు అమీన్ సాబులు, ఒక్క సిఐ, ఒక్క ఏసీపీ. నేను అడుగుతున్న సిద్దిపేట సిపి గారిని, తెలంగాణ డీజీపీ గారిని, ఈ శిలాఫలకం కొలగొట్టిన దానికి కొద్ది దూరంలోనే సీసీటీవీ ఉన్నది, అర్ధరాత్రి శిలాఫలకం కొలగొట్టినలో ఇయ్యాల దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? పీడీపీపీ యాక్ట్ కింద టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేదా? చట్టం ముందు బీజేపీ టీఆర్ఎస్ అందరూ ఒకటేనా కాదా? బీజేపీ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్, టీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందా? ఇది మీరు చెప్పదలుచుకున్నారా డీజీపీ గారు? ఈజ్ దిస్ ద వే ఆఫ్ ప్రాసిక్యూటింగ్ ద పీపుల్ ఇన్ ది స్టేట్? ఇదేనా భద్రత మాదే, బాధ్యత మాదే అంటే అనేది డీజీపీ గారు చెప్పాలి. ఇక ద వే ఇన్ విచ్ దే హ్యాండిల్డ్ ద కార్యకర్తాస్, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి విధానం, ఒక్కొక్కరి మీద 10 మంది 20 మంది పోలీసు వాళ్ళు పడి ఒక్కొక్క కార్యకర్తను కాళ్ళు బట్టి చేతులు బట్టి అసలు లాగి పారేస్తున్నారంటే ఏదో టెర్రరిస్టులను లాగి పారేసినట్టు, గొర్రెల మంద మీద తోడేళ్ళు పడ్డట్టు, మనుషుల మీద 10 మంది 20 మంది బట్టి లాగేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్తే వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితిలో లేరు పోలీసు వాళ్ళు. చివరికి నేను ఒక ఎమ్మెల్యేను, నన్ను కనబడకుండా చుట్టూ 10 మంది, 3 సిఐలు 3 ఎస్ఐలు, 1 ఏసీపీ, ఇందులో రఘునందన్ రావు కనబడాడు, ఏడు దిక్కేళ్ళి ఫోటో తీసినా కానీ, ఇంత దుర్మార్గంగా లాక్కెళ్తారు. పోలీసు వాడిని ఎక్కడానికి నేను నిరాకరిస్తున్నా అని చెప్పి తల మీద వెనకాల నుంచి తల మీద చేతులు పెట్టి లోపలికి గుక్కుతూ ఉన్నారు, సంచులలో మనుషుల్ని గుక్కినట్టు. దిస్ ఈజ్ ద ఇలా మనుషులు కనబడకుండా ఇంత ఇంతమంది పోలీసు వాళ్ళు కమ్మేస్తున్నారు. అదేదో అక్కడ మేమేదో బాంబ్ బ్లాస్ట్లలో పాల్గొన్నట్టు, మేమేదో తీవ్రవాదులం అన్నట్టు. అసలు ఈ ఫోటోలు చూస్తే ఎంత దురదృష్టకరం అంటే అంత దురదృష్టకరం. నాకు సంఘీభావంగా పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ల గేట్లకి తాళాలు వేస్తారన్న, పోలీస్ స్టేషన్ గేట్లకి తాళాలు వేస్తారు. కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి రాకుండా ఉండడానికి గేట్లు పెట్టి గేట్లకు తాళాలు వేసి కార్యకర్తలు రాకుండా బ్యారికేడ్లు వేసి కిలోమీటర్లు అవతల ఆపుతుంటారు. ఇది తెలంగాణ పోలీస్, తెలంగాణ ప్రభుత్వం. నేను మీ ద్వారా తెలంగాణ డీజీపీ గారికి, తెలంగాణ ప్రజలకి సవినయంగా ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ మై లైఫ్. మీరు నిజంగా మీకు చేతనైతుంది, ప్రజల మనసుల్లోంచి నన్ను తొలగించడం మీకు చేతనైతలేదు. అసెంబ్లీకి వస్తామంటే అసెంబ్లీలోకి వెళ్ళి భౌతికంగా ఎలగొట్టిరు, మా నోరు అసెంబ్లీలో వినబడియొద్దు అనుకున్నారు, సంతోషించినాం, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినాం. నిజంగా మీకు మమ్మల్ని భౌతికంగా ఎలిమినేట్ చేయాలనే కోరిక మీకుంటే వి వెల్కమ్ ఇట్. నా ఫేట్ మీరు రాయాలనుకుంటే ఐ వెల్కమ్ ఇట్. మీకు నిజంగా ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించడానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీదనైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాదు, మాట్లాడేటువంటి గొంతుల్ని మేము చంపేస్తాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి భౌతిక దాడులు చేపిస్తాం, పోలీసు వాళ్ళు నిలబడి ప్రేక్షక పాత్ర వహిస్తారు, ఇదే మా పాలసీ అని మీరు చెప్పదలుచుకుంటే నేను మీ విఘ్నతకి వదిలేస్తాను. ఐ డోంట్ నీడ్ ఎనీ సెక్యూరిటీ. మీకు ఏం చేయాలనుకుంటే మీరు చేసుకోండి, శిలలకు ఇస్తారా, శిలాఫలకాలకు ఇస్తారా విలువ మీరు దేనికన్నా ఇచ్చుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ప్రజల మనసుల్లో ఉన్నాం కాబట్టే మీ నిరంకుశిత వైఖరికి, మీ అహంకారపూరిత వైఖరికి మా దుబ్బాక ప్రజలు తిరుగుబాటు చేశారు. దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతూ ఉన్నారు. వీటికి వేటి కూడా రఘునందన్ రావు భయపడ్డాడు, భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేయనంతసేపు ఎవరికి తల వంచాడు రఘునందన్ రావు? ఎస్, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే జరిగిన రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన నవంబర్ 10 నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి అభివృద్ధి మీద, ఈ రోజు జరిగిన విధ్వంసం మీద, ఈ రోజు దాకా చేసిన మీరు చేసిన తప్పుడు పనుల మీద ఖచ్చితంగా నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, ప్రజల మన్ననలు పొంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల పార్టీలు జెండాలు పక్కన పెట్టి నిజాయితీగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న 2 కేసులు 3 కేసులు ఉంటే మా బీజేపీ లీడర్ల మీద రౌడీ షీట్లు పెడుతున్నారు, కమ్యూనల్ షీట్లు పెడుతున్నారు, ఎక్కడికక్కడ కార్యకర్తల్ని రోడ్డు ఎక్కకుండా బందోబస్తులు పెట్టి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీ పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నోళ్ళు, తప్పుడు కేసులలో తాడిపారులకు గురైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ నిన్న ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే మీదకి మీ కండువా కప్పుకొని భౌతిక దాడులకి ప్రయత్నం చేస్తే నిజంగా కూడా మీరు కళ్ళు మూసుకొని ప్రవర్తించాలని అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తూ నా భద్రతని ప్రజలు చూసుకుంటారు, నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడుకుంటారు, నాకు శిలలు శిలాఫలకాల మీద షోక్ లేదు, మీరు చెప్పినట్టు నేనేదో తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర డీజీపీకి అవకాశం ఇస్తే, ముఖ్యమంత్రి గారికి కూడా పాలకుడు కాబట్టి చెప్పాలనుకుంటున్నాం, జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటా ఉన్నాం, సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించేటువంటి ప్రతి చర్యను అటు డీజీపీ గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అవకాశం ఇస్తే ఈ జరిగిన ప్రతి సంఘటనలు
కండువాలు వేసుకొని వచ్చి దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు అవకాశం కల్పిస్తారని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పటిదాకనైతే ఏం రాయలేదు, చూద్దాం. ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో చర్చించిన తర్వాత చేస్తాం. నన్ను అడుగున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, శిలాఫలకం కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, రఘునందన్ రావు మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామని ఎఫ్ఐఆర్ చేసినామని నా చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టి రాత్రి 1:30 నన్ను బెజ్జంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయినారన్న. కాన్స్టిట్యూన్సీ నాది, పిలిచింది అధికారులు, పోయింది అధికారిక ప్రోగ్రామ్కి. నేను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నానని నన్ను 151 కింద అరెస్ట్ చేస్తారు. మీరుతోటి పోలీస్ స్టేషను, బెజ్జంకి పోలీస్ స్టేషను, దుబ్బాక క్యాంప్ ఆఫీసులో దించమంటే మళ్ళీ మిమ్మల్ని ఆడ దించితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హైదరాబాద్లో మీ ఇంట్లో దించుతామని వెనుకో పోలీసు ముంగటో పోలీసు ఎస్కార్ట్లు పెట్టి రాత్రి 1:30 తెచ్చి నన్ను హైదరాబాద్లో వదిలేసిపోతారు పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర. ఇంత గొప్పగా పనిచేసుకునే అవకాశం కలిగించిన తెరాస ప్రభుత్వానికి ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. సో పోలీసు వాళ్ళు మంత్రి హరీష్ రావు కింద పనిచేస్తున్నారా, మంత్రి కేటీఆర్ కింద పనిచేస్తున్నారా, కేసీఆర్ కింద పనిచేస్తున్నారా, ఇక అది వారి విజ్ఞత అన్న. పోలీసు యూనిఫామ్ అనేది నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, చట్టం ముందు అందరం ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. చట్టం ముందు ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరిని. హరీష్ రావు గారు ఇంటెన్షన్గా చేస్తున్నారా, కేసీఆర్ గారు చెప్తే చేస్తున్నారా, పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ పోస్టింగ్ల కోసం అత్యుత్సాహంగా చేస్తున్నారా, ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ ప్రెడిక్ట్ ఇట్ అండ్ హూ కెన్ అసెస్ ఇట్ ఆల్సో. ఇది చేయాల్సింది డీజీపీ గారు కాబట్టి సాయంత్రం డీజీపీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాను. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ రకమైనటువంటి భౌతిక దాడులను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? ఒక సంఘటన జరిగినప్పుడు మీరు సరిగా విచారణ జరిపితే, సంజయ్ గారి కార్ల మీద రాళ్ళేసిన వాళ్ళ మీద కేసులు చేసి రిమాండ్ చేస్తే, లేదా అరవింద్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగిన రోజే పోలీసు వాళ్ళు సరియైన రీతిలో స్పందించి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి మీ ఆలోచనలు ఏంది? మీ దూర ఆలోచన ఏంది? మీ దుర్మార్గపు ఆలోచన ఏంది? కాలు మొక్కిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్సీలు అవుతున్న వాళ్ళు ఎవరు? రేపు ఇంకేమైనా కట్లు కట్టుకొని ఎమ్మెల్సీలు అవుదామనుకుంటురా, రాజ్యసభలకు పోదామనుకుంటురా? ఎవరెవరి స్వార్థాలు ఏమున్నాయి అనేది 4 రోజుల తర్వాత బయటకు వస్తుందన్న. మేమైతే ఓపెన్గా ఉన్నాం, బ్యూరోక్రసీ ఇంపార్షియల్గా ఉండాలని కోరుకుంటున్నాం, దయా దాక్షిణ్యాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. కాషాయం వల్ల కోటి, గులాబీ వల్ల కోటి అనుకుంటే కైండ్లీ చేంజ్ యువర్ కలర్ యూనిఫామ్ అనేది అడగబోతా ఉన్న డీజీపీ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ అన్న. అసెంబ్లీలో ఒక రూమ్ ఇవ్వమని దండం పెట్టి దరఖాస్తు పెడితే రూమ్ ఇవ్వడానికి మనసు రాని స్పీకరు ఇంపార్షియల్గా ఉంటాడని ఏమనుకుంటాం? మమ్మల్ని ఎత్తేసి మార్షల్స్ తోటి బయట వేయించి రీజన్ లేకుండా, కనీసం తెల్లారి మేము కలిసి మా గ్రీవెన్స్ చెప్పుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కోర్టు అనుమతిస్తే కోర్టు అనుమతిచ్చిందా? ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు 10:30 అవుతుంది? ఎప్పుడు బెల్ కొడతారని 10:30 దాకా 10 నిమిషాల ముందు పిలిచి టైం పాస్ చేసిపోయినా స్పీకర్ గారికి చెప్పుకున్నా గోడకు చెప్పుకున్నా ఒకటే పరిస్థితుంది అన్న. అందుకని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించకండి అని అడుగుతా ఉన్నాం, న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని వేదికల మీద ఇంపార్షియల్గా కొట్లాడతాం, న్యాయం జరుగుతుందని ఆశపడతాం. జరగకపోతే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ప్రజలతోటే తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నా. ప్రింట్ కొట్టాలి, డీజీపీ గారికి ఒక లెటర్ కొట్టాలి.